అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం తెలంగాణ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆధునిక కవిత్వంలోని మళ్ళీ మొదటి పాఠం కాసులు అనే పాఠం గురించి తెలుసుకుందాం ఈ కాసులు అనే పాఠభాగాన్ని రచించిన కవి గురుజాడ అప్పారావు గారు ఈయన జననం ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన విశాఖపట్నం జిల్లా ఎలమంచల్ తాలూకా రాయవరం అనే గ్రామంలో కౌశలమ్మ వెంకట్రామదాసు అనేటటువంటి దంపతులకు గురజాడ జన్మించారు ఈయన పంతొమ్మిది వందల పదిహేను నవంబర్ ముప్పైనా పరమపదించారు ఈయన మొట్టమొదటిగా ఉపాధ్యాయునిగా పనిచేశారు హెడ్ గుమాస్తూ పనిచేశారు విజయనగర సంస్థాన పరిశోధకునిగా కూడా ఈయన పనిచేశారు ఈయన రాసినటువంటి రచనలు ఏమిటి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో సారంగధరను ఇంగ్లీష్లోకి రాశారు పంతొమ్మిది వందల పదిలో తెలుగు తెలుగు కథ అయినటువంటి దిద్దుబాటుని రచించారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో కన్యాసుల్కు అనే గొప్ప నాటకాన్ని బిల్హనీయం కొండభట్టియం అనే నాటకాలను ముచ్చాల సరాలనే పేరుతోటి కొత్త ఛందస్సును సృష్టించడం జరిగింది రచించడం జరిగింది దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గేయం ఇప్పటికీ ప్రాధాన్యతను సంతరించుకునే ఉంది మీ పేరేంటి మెటిల్డా పెద్ద మసీదు సంస్కర్త హృదయం వంటి కథలు వ్యాసచంద్రిక మొదలైనవన్నీ కూడా ఈయన రచించినటువంటి రచనలు రచనా పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే జాతి శ్రేయస్సును కోరి ఉంటుంది సంస్కరణాభిలాషను కలిగి ఉంటుంది దురాచారాలను నిరసిస్తూ ఉంటుంది సత్యదృష్టి కలిగి ఉంటుంది సార్వజనీనతకు తార్కాణంగా నిలుస్తాయి ఈయన యొక్క రచనలు పాఠభాగ నేపథ్యంలోకి వెళ్ళినట్టయితే స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యమైన ప్రేమను ఆశించారు గురజాడ అది లేకపోతే జీవితం ఎప్పటికైనా వ్యర్థమే అని చెప్పారు ప్రేమించాలి ప్రేమించబడాలి అనేటటువంటి సార్వకాలిక ప్రేమమైన సత్యాన్ని ఆ రోజుల్లోనే గురజాడ చెప్పడం జరిగింది ఈ ప్రేమ అనేది శారీరక పరిధుల్ని దాటాలి మానసిక ఆవరణలోనే అది ఎదగాలి అని చెప్పి ఆయన ఎంతగానో తప్పించారు ఆ తప్పనతోటి ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ మాత్రమే అని ఆకర్షణ మోహం ఇలాంటివి కావని కూడా ఆయన చెప్పడం జరిగింది కాసుల సంపదకు బంగారానికి ప్రతీక మానవులందరికీ కూడా సంపదన్నా సొమ్ము అన్నా వ్యామోహం ఎక్కువగా ఉంటుంది అంతకు మించిన సంపద కాసులు ఏమిటది ప్రేమ అంతకు మించిన సంపద ఏమిటి అంటే ప్రేమ అనేదే కాసులు అదే విషయాన్ని చెబుతూ అదే జీవితాంతం నిలిచి ఉండే గొప్ప సంపదగా తెలియజేశారు గురజాడ అప్పారావు గారు మానవ సంబంధాల్లోని ప్రేమ ప్రేమభావాన్ని ఆనాడే ఎంతో ఉదాత్తంగా నిర్వచించినటువంటి కవితే మన యొక్క కాసులు అనే కవిత ఈ పాఠ్యభాగం ఆయన రచించినటువంటి గురజాడ రచనల నుంచి తీసుకోబడింది పాఠ్యభాగ సారాంశం ఏముంటుందంటే మనకు తగాద దేని గురించి వచ్చింది చెప్పు ఎందుకు నవుతున్నావు కారణం ఏమిటి చెప్తా విను ధనం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మట్టిలో పుడుతుంది రెండోది హృదయంలో పుడుతుంది ఈ రెండు ఒకే చోట ఉండడం అనేది చాలా తక్కువ ఈ రెండింటిలో భార్యలు దా సాధారణంగా దేన్ని కోరుకోవాలి ధనం అంటే బంగారం కాకుండా వేరే ఉంటుంది అంటారు అని నీ మనసులో ఉంది కదా నీవేమిటి అన్నీ తెలిసిన వారు కూడా బంగారానికే ఎక్కువగా ఆకర్షింపబడతారు నువ్వా చెప్పల చిత్తవు నువ్వు ఆకర్షింపబడకుండా ఉంటావా తీగలకు పూలు ఎలా అందం కలిగిస్తాయో అలాగే స్త్రీలకు బంగారం అనేది అందం కలిగిస్తుంది అంటారు ప్రేమ అంటే సువాసన వెజ్జల్లే పువ్వు లాంటిది ప్రేమ లేని స్త్రీ అందం ఎలాంటిది అంటే సువాసన లేనటువంటి మంకిన పువ్వు వంటిది ప్రేమను కొరుకు తింటారా ప్రేమ ఎలా ఉంటుంది అంటూ వింతగా చూస్తున్నావా నాకేసి బంగారపు రంగు శరీరానికి పసుపు పూసుకున్నావు పువ్వుల వంటి వెంట్రుకలకు నూనె రాసుకున్నావు కళ్ళకు కాటుకు పెట్టుకున్నావు తాంబూలం వేసుకున్నావు పళ్ళు తెల్లగా మెరిసిపోతూ ఉన్నాయి ఒకదాంతో ఒకటి కలిసి అందంతో నీవు ఆకారం అంతా కూడా మెరిసిపోతూ కనిపిస్తోంది కానీ ప్రేమ పెంచకపోతే కనిపించదు అది పెరగదు సుమా నువ్వు పెంచుకుంటే అందం పెరుగుతుందేమో కానీ ప్రేమ అనేది పెంచకపోతే పెరగదు సుమా ప్రేమ అనేది అసలు గొప్ప సంపద అది గొప్ప కళ కూడా దానిని ఎవరైనా నేర్పుతారా ఇంట్లో నేర్పరు బోధించే గురువు ఉన్నారా లేరు శాస్త్రాలు ప్రేమ విషయంలో మౌనంగా ఉండిపోయాయి ఎవరు ఏ శాస్త్రాల్లోనూ చెప్పబడలేదు అదృష్టవశాత్తు కవుల దయతో ప్రేమ అనే రత్నాలతో నా హృదయాన్ని నింపుకున్నాను నేను నీకు ఆ రత్నాల గురించి ఇస్తాను స్వీకరించు అంటే ఆ రత్నాల గురించి నీకు తెలియజేస్తాను విను ప్రేమ అనే రత్నాలను శరీరం మీద ఎలా ధరించాలా అంటావా నేను ధరించాను నా కళ్ళలోకి చూడు భార్యల అందం అనే కమలవనానికి భర్తల ప్రేమ లాంటిది ప్రేమ లేకపోతే బతుకు చీకటి ఇది నా స్వానుభవం ఈ ప్రేమను మనసులో నింపుకుంటే మేలు కలుగుతుంది కామానికి సంబంధించిన కోరికలే ప్రేమ అని మనసులో మాత్రం అనుకోక్సుమా కామ సంబంధమైన కోరికలు వయసుతో పాటే పోతాయి అంతరించిపోతాయి ప్రేమ అనేది మాయా మర్మం తెలియని స్నేహితుడు స్త్రీలైనా పురుషులైనా సుఖంగా బతకాలి అంటే ప్రేమే రాజమార్గం అది ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది ప్రేమ నిలిపితే ప్రేమ నిలుస్తుంది ఇంతే సంపద ఇవ్వలేక కవిత్వం రాసిస్తున్నానని అనుకోకు ఇవే నిజమైన సంపదలు ఇవి నీ కంటసీమలో చేరి బంగారు రంగుతో ప్రకాశిస్తాయి భర్తే దేవుడు అనేది పాత మాట భర్తే నీకు నిజమైన మిత్రుడు ప్రాణం ప్రేమ లేకపోతే నేను పేదవాడిని నీ ప్రేమ ఉంటే నా పదవి ఇంద్రుని సింహాసనం కంట గొప్ప సుమా అందుకని ప్రేమే అన్నిటికంట గొప్పది ఇదే మన పాఠ్యభాగ సారాంశం సరే భాగంలోకి వెళ్దాం మనకి పోరాటం ఇప్పుడు దేని గురించి కలిగే చెప్పు మా మరచితిని నవ్వెదలను ఏమి కారణమైన పోని వినుము మనకు తగాద అనేది దేని గురించి వచ్చిందో అసలు ఎందుకు గొడవ వచ్చిందో చెప్పు మర్చిపోయాను అంటున్నావా ఎందుకు నవ్వుతున్నావు కారణం ఏమైతే సరేలే ఏదైనా కానీ విను ధనములు రెండు తెరగులు ఒకటి మట్టిన పుట్టినది వేరొకటి హృత్కమలంపు సౌరభమదియు ఇది ఎక్కడను కలుగుటారుదు సతులకు వేడదగినది ఇదియో ధనం అనేది రెండు తెరలు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మట్టిలో పుడుతుంది వేరొకటి హృదయ కమలల్లో నుంచి వస్తుంది హృదయ కమలంలోంచి పుట్టినటువంటి సువాసనది ఈ రెండు చోట ఉండడం అనేది సహజంగా జరగదు సతులకు వేడ తగినది ఎదు వీటిలో భార్యలు దేన్ని కోరుకుంటారు హృదయ కమలంలో ఉండే సువాసన కోరు కోరుకుంటారా లేకపోతే ధనాన్ని కోరుకుంటారా ఈ రెండిట్లో దేన్ని కోరుకోవచ్చు మనసులో నీకుండు ధనము నుండు కలదే పసిడిగాకని ప్రాజ్ఞులకే కనికట్టు కనకము చెపల చిత్తల కన్ను చెదురుట చిత్రమా తీవలకు తరులుగా తెరంగున కాంచనము సింగారమందురు లల నలకు ధనం బంగారం కాకుండా మరీ ఉంటుంది పసిడి ఇంకే ఉంటుంది అని మనసులో నీకు అనిపిస్తోంది కదా బంగారం ఇంద్రజాలంలాగా అన్నీ తెలిసిన వారిని ఆకర్షిస్తుంది అంటే ప్రాజ్ఞులకే కరికట్టు కనకం అన్నీ తెలిసిన వాళ్ళకు కూడా బంగారమే ఆకర్షిస్తుంది అలాంటప్పుడు చెప్పల చిత్తులైనటువంటి స్త్రీలను ఆకర్షించకుండా ఉంటుందా స్త్రీలను ఆకర్షించకుండా ఉంటుందా తీగలకు పువ్వులు ఎలా అందాన్ని కలిగిస్తాయో అదేవిధంగా బంగారం స్త్రీలకు అందం కలిగిస్తుంది స్త్రీలకు ఏం చేస్తుంది అందాన్ని కలిగిస్తుంది అంటారు కానిమ్ము కాని కమ్మని త్రావి కమ్మెడి పుష్ప నిజయము ప్రేమిక అది లేక మంకెనకెంపు కాంతల ఎందము ప్రేమ కొరుకుకు తిందురా ఎట్టిదది నా వలను కలదో లేదో అని ఒక వింత చూపును చూచదవు కానీ సరే కమ్మని తావి గమ్మెడి పుష్ప నిచయము ప్రేమేక కమ్మని సువాసనలు వెజల్లే పువ్వుల గుంపు వంటిది ప్రేమ అది లేక ప్రేమ లేకపోతే మంకెన పువ్వు అందము కాంతలు కాంతల అందం ఎలాంటిది అదే కనుక ప్రేమ కనుక లేకపోతే మంకెన పువ్వు లాంటి అందం ప్రేమ కొరుకుకు తిందురా ప్రేమ ఎవరైనా కొరుకు తింటారా అది ఎట్టిది అది ఎలా ఉంటుంది నా వలన కలదో లేదో అని వంక ఒక వింత చూపును చూచదు ప్రేమ అనేది నువ్వు చెప్పిన ప్రేమ నా దగ్గర ఉందో లేదో అని వింతగా చూస్తున్నావు కదూ మిసిమి మేనికి పసుపు నలదితి కురుల నరుల నూనె కాటుకను మెరుగిడితి చూటికి విడము వింత హోరంగు గూర్చెను వాతెరకు పలువరస వెన్నెల దాన దానదానను మరుపు పెనగుని నేర్చి మెరిసిరూపు ప్రేమ పెంచక పెరుగుని బంగారం ఎలాంటిదో చెప్తున్నాడు దీంట్లో మిసిమి మేనికి పసుపు నలిది బంగారం లాంటి శరీరం నీది అలాంటి రంగు కలిగిన శరీరానికి నువ్వు మళ్ళా ఏం చేస్తావు ఇంత పసుపు రంగు పూసుకున్నావు పసుపు పూసుకున్నావు కురుల నరుల నూనె నిలిచితి చక్కటి నీ కురులకు మళ్ళ ఇంత నూనె రాసావు కాటుక మిరిగిడితే కళ్ళకి ఏం చేసావు చక్కటి కాటుకతోటి మరింత అందాన్ని తీసుకొచ్చావు విడము వింత హోరంగా గుర్చెను విడము అంటే తాంబూలం తాంబూలం వేసుకున్నావు దాంతో మరింత కొత్త అందం కలుగుతోంది నీ పెదాలు పలువరస పలువరుస వెన్నెలమే పళ్ళవరుసకు వెన్నెలముకున్నాయా అన్నట్టు మరింత అందంగా ఉన్నాయి ఇలాగా ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి కలిసి అందం మరింత పెరిగింది ఆకారం చూస్తే చాలా మెరిసిపోతూ ఉంది కానీ ప్రేమను పెంచకపోతే పెరగదు సుమా ప్రేమ పెంచక పెరుగునే అంటే ప్రేమను పెంచకపోతే పెరగదు కదా ప్రేమ అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాడు పెన్నిది కానీ ఇంటను నేర్పరీకళ్ళ వజ్జులు ఎవ్వరూ లేరు శాస్త్రములిందుగూర్చి తాల్చి మౌనము నేను నేర్చితి భాగ్యవశమున కవుల కృపగని హృదయ మెల్లను నించినాడను ప్రేమయను రతనాలకము ప్రేమ పెన్నిధి గాని ఇంటరు నేర్పరీ కళ ప్రేమ అనేది గొప్ప సంపద కానీ దాన్ని ఇంట్లో ఎవరైనా నేర్పుతారా నేర్పరు వొజులెవ్వరూ లేరు దాన్ని నేర్పే గురువులున్నారా అంటే గురువులు కూడా ప్రేమ గురించి చెప్పే గురువులు ఎవ్వరు లేరు శాస్త్రములందు గురించి తాల్చే మౌనము శాస్త్రాలు కూడా ప్రేమను గురించి మౌనంగానే ఉండిపోయాయి అంటే అవి కూడా ఏమీ లేదు మనకి నేను నేర్చిటి భాగ్యవశమున అదృష్టవశాత్తు నేను కవుల కృపగని కవుల యొక్క దయతోటి ప్రేమ అనే దాన్ని నేను తెలుసుకున్నాను ప్రేమ అనే రత్నాలతోటి నా హృదయాన్ని నింపుకున్నాను నువ్వు స్వీకరించు తొడవులుగనవి మీన దాల్చుట ఎటుల నంటినో దాల్చితదే నా కంట చూడుము సతుల సౌరను కమలవనముకు పతుల ప్రేమ వే వెలుగు ప్రేమ కలుగక బ్రతుకు చీకటి నా నేర్చుకోలది ప్రేమ విద్యకు ఓనమాలివి ఎదను నిలిపిన మీలు చేకూరు తొడవులనవి మేన దాల్చుట ప్రేమ అనేటటువంటి రత్నాలను శరీరం మీద ఆభరణాలుగా ధరించడం ఎలా అంటావా తాల్చి తదే నా కంట చుడుము నువ్వు చూడు నా కళ్ళలోకి చూడు నేను ధరించాను చూడు అంటే నా కళ్ళలో ప్రేమ కనిపిస్తోంది చూడు సతుల సౌరను కమలవనమునకు పతుల ప్రేమయే వే వెలుగు భార్యల అందవనేటటువంటి కమలవనానికి భర్తల ప్రేమి సూర్యుని వంటిది ప్రేమ కలుగక బ్రతుకు చీకటి ప్రేమే లేకపోతే బ్రతుకంతా చీకటే ఇది నా స్వానుభవం ప్రేమ విద్యకు ఓనమాలివి ప్రేమ విద్యకు ఆరంభమే సుమా ఎదను నిలిపిన మేలు చేకూరును ప్రేమ అనేది మనసులో ఉంటే అది మనకెంతో మేలు కలిగిస్తుంది మరులు ప్రేమని మరులు మరు మరలను తోడని మాయ మర్మములేని నేస్తము మగుబలకు మగవారికొకటి బ్రతుకు సుఖమునకు రాజమార్గము ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును ఇంటి ఎదను నిలిపినా మేలు చేకూరును ప్రేమ అనేది మన మనసులో నిలుపుకుంటే ఎప్పుడూ మనకది మంచే కలిగిస్తుంది మరులు ప్రేమని మరి తలంచకు మోహమే ప్రేమ అని మాత్రం అనుకోకుమ మరుళు మరులను తోడని ఈ మోహం ఈ కామం ఇవన్నీ కూడా వయసుతో పాటే నశిస్తాయి మాయా మర్మము లేని నేస్తము మగువలకు మగవారికి ఒక్కటే మాయా మర్మం లేనటువంటి స్నేహం ఏది అంటే స్త్రీలకైనా పురుషులకైనా సుఖంగా బతకాలి అంటే రాజమార్గమే ప్రేమ బతుకు సుఖము రాజమార్గము బ్రతుకు సుఖానికి రాజమార్గం ఏమిటి అంటే ప్రేమే సుమ ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును ఇంతయే ప్రేమ ఇస్తే మనకి ప్రేమే వస్తుంది ప్రేమను నిలుపుకుంటే ప్రేమ నిలిచిపోతూ ఉంటుంది ఇంతే కాసు వీసము నివ్వనుల్లక కవిత పన్నితి తినని తలంపకు నీ కంఠసీమను చేరి పంగరు వన్నె కాంచుత మగడు వేల్పన పాత మాటది ప్రాణమిత్రుడ నీకు నీ నెనరు కలుగకయున్న పేదను కలిగినను నా పదవి వేల్పుల రేణికెక్కడా కాసు వీసము నివ్వనొల్లక సంపద అనేది కొంచెం కూడా ఇవ్వలేక కవిత పన్ని తినని కలంపకు ఏదో కవిత్వం రాస్తున్నాడు డబ్బులు ఇవ్వలేక బంగారం ఇవ్వలేక కవిత్వం రాస్తున్నాడు వీడు అని అనుకోకి కాసులు ఇవే నీ కంఠసీమను చేరి బంగారు వన్నే గాంచుత ఈ బంగారు వన్నెతోటి ప్రకాశిస్తాయి నేను ఇచ్చేటటువంటి ప్రేమ కాసులు మగడు వేల్పన మాట పాతది దే భర్త దేవుడు అనే మాట పాతకాలం మాట ప్రాణమిత్రుడు నీకు భర్త అనేవాడు ఎవరు ప్రాణమిత్రుడు నీ నెన్నరూ కలగైకయున్న నీ ప్రేమే కనుక లేకపోతే నేను పేదవాణ్ణి కలిగినను నా పదవి వీల్పుల రేణీకెక్కడా నీ ప్రేమే కనుక నాకు ఉంటే నా పదవి ఇంద్రసింహాసనం కట్ట చాలా గొప్పది సుమా అంటాడు అంటే ప్రేమ యొక్క గొప్పతనాన్ని కవి దీంట్లో చాలా చక్కగా వర్ణించారు ఇప్పుడు డబ్బు గొప్పదా బంగారం గొప్పదా ప్రేమ గొప్పదా అంటే కవి చెప్పేది ఏమిటి అన్నిటికంట ప్రేమ అనేదే గొప్పది సహజంగా ధనం ఉంటే ప్రేమ ఉండదు ప్రేమ ఉంటే ధనం ఉండదు అంటారు ఈ రెండు ఒక చోట ఉండడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం సుమ్ము అనేది రెండు రకాలుగా ఉంటుంది అన్నాడు ఒక చోట రెండు కలిపి ఉండడం అనేది చాలా అరుదు అని చెప్పాడు ఒకటి మట్టిలో పుడితే ఇంకొకటి హృదయంలో పుడుతుందన్నాడు సహజంగా ధనం ఉంటే ప్రేమ ఉండదు ప్రేమ ఉంటే ధనం ఉండదు ఈ రెండూ కలిపి ఒక చోట ఉండడం అనేది అరుదు అని చెప్పాడు కవి భారతోటి చెప్పల చిత్తుల కన్ను మిత్రమా అంటాడు అంటే ధనం అంటే బంగారం కాకుండా వేరే ఏముంటుంది అని నీ మనసులో అనుకుంటావు బాగా తెలిసిన పండితులు కూడా బంగారానికి ప్రలోభపడతారు చెప్పల చెత్తు అయినటువంటి నీ కన్ను బంగారం మీద పడ్డల్లో ఆశ్చర్యం ఏముంది అని కవి అంటాడు అలాగే మంకెనెకింపు కాంతల అందము అన్నాడు అంటే తీగలకు పూలు ఎలా అందాన్ని ఇస్తాయో కాంతలకు బంగారం కూడా అదే విధంగా అందాన్ని కలిగిస్తుంది అంటారు కమ్మని సువాసనలు వేజల్లే పువ్వుల వంటిది ప్రేమ ప్రేమ లేని అందం ఎలాంటిది సువాసన లేని మంకెన పువ్వులాగా ఎర్రగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అని తెలియజేశాడు వింత చూపును చూసేదవు అన్నాడు అంటే కవి ప్రేమ లేని జీవితం వాసన లేని మంకెన పువ్వు వంటిది అన్నాడు దానికి ఆమె ఆశ్చర్యపోయి చూస్తోంది ఆమె చూపులో ప్రేమను కోరుకు తింటారా అది ఎలా ఉంటుంది నా దగ్గర ఉందా అది అని ప్రశ్నించినట్టుగా వింతగా అనిపించింది కవికి ఆ విషయాన్ని ఆమెకు తెలియజేశాడు ప్రేమ పెంచక పెరుగునే అంటాడు బంగారాల్లో ఉన్న శరీరానికి పసుపు రాసుకుంటావు పువ్వుల వంటి వెంటుకలకు నూనె రాస్తావు కళ్ళకు కాటుక పెడతావు తాంబూలం వేసుకుంటావు పళ్ళు తళతళ మెరిసేలా చేస్తావు ఇవన్నీ చేయడం వల్ల అందం ఏమవుతుంది పెరుగుతుంది కానీ ప్రేమ పెరగడానికి ఇతర సాధనాలు అవసరం ఏం లేదు అది ఏ సహాయం లేకుండానే మనం పెంచుకుంటూ ఉండగొలదు పెరుగుతుంది అని చెప్పాడు కవి పారుకి అలాగే నా కంట చూడుము పతుల ప్రేమ ఏవే వెలుగు ప్రేమ కలుగక బతుకు చీకటి అన్నాడు అంటే నా కంటలోకి చూడు భర్తల ప్రేమ సూర్యుని వంటిది ప్రేమ లేకపోతే బతుకు చీకటి ప్రేమ అనే రత్నాలు నా హృదయంలో ఉన్నాయి తీసుకో శరీరం మీద నగలుగా ఎలా ధరించాలనుకుంటున్నావా నేను ధరించాను నా చూ నీ కళ్ళ నా కళ్ళలో చూస్తే నీకు ప్రేమ కనిపిస్తుంది భార్యల అందం అనే కమలవణానికి భర్తల ప్రేమే సూర్యుడు భర్త ప్రేమ ఉంటేనే స్త్రీ వికసిస్తుంది ప్రేమ లేకపోతే జీవితం అంతా చీకటేసుమా అని కవి భార్యకి చెప్పాడు ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును ప్రేమ నిలిపిన ప్రేమ నిలిచును అన్నాడు అంటే ప్రేమకు మాయా మర్మాలున్నాయా లేవు ప్రేమ సుఖంగా బతకడానికి రాజమార్గం లాంటిది ప్రేమనిస్తే ఇస్తే ప్రేమ నిలిపితే ప్రేమ నిలుస్తుంది ఇది ప్రేమతత్వాన్ని ఈ విధంగా కవి తెలియజేశాడు మగడు వేల్పన పాత మాటది ప్రాణమిత్రుడ నీకు నా పదే వేల్పుల రేణికి ఎక్కడా అంటాడు నా ప్రేమ అనేది నీ కంఠంలో చేరి బంగారు రంగుతో ప్రకాశిస్తుంది భర్తే దైవం అనేది పాత మాట భర్త దైవం కాదు ప్రాణమిత్రుడు నీ ప్రేమ లేకపోతే నేను నిరుపేదను నీ ప్రేమ ఉంటే నా పదవి దేవేంద్రని సింహాసనం కంట గొప్పది అనే కవి తన భార్యకు దాంపత్య జీవితంలో ఉండే ప్రేమ అవసరాన్ని గురించి తెలియజేశాడు మరులు మరులను వయసుతోడని అంటే ఇక్కడ మోహం వయసుతో పాటే నశిస్తుంది అనేది మోహమే ప్రేమ అనుకోకు మోహం వయసుతో పాటే నశిస్తుంది ప్రేమ మాయా మర్మం లేని చెలికాడు లాంటిది స్త్రీలకైనా పురుషులకైనా కూడా సుఖంగా బతకాలంటే రాజమార్గం ప్రేమే అని కవి భార్యకు ప్రేమతత్వాన్ని ఈ పాఠభాగం ద్వారా తెలియజేశాడు మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సెలవు